ఇటు భీమవరంలో కొలువై ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 5 రోజుల పాటు జరిగే ఈ శివరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు బాబి వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. శివనామస్మరణతో పశ్చిమ గోదావరి జిల్లాలో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. జిల్లాలో ప్రముఖంగా ఉన్న పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం, పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు దర్శించేందుకు వదిలించే భక్తులు క్యూ కట్టారు. మనం భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో ఈ స్వామివారి దర్శించుకునే ప్రజలు ఏ రకంగా వచ్చారు ఏంటన్నది ఇక్కడ వివరాలు అందజేస్తారు. చెప్పండి, ఇక్కడ స్వామివారి ఏర్పాటు ఏ రకంగా చేశారు, స్వామివారిని దర్శించుకునే భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? అంటే ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగినాయండి. మాది యాక్చువల్గా మాది గునుపూడే, మేము గునుపూడి వాసులు. ఈ భగవంతుడిని దర్శించుకుంటే మీకు ఆయురారోగ్యాలు అన్నీ కలుగుతాయని బాగా నమ్మకం. స్వామివారిని తెలుసుకుంటే మీకు అన్నీ సకల సుఖాలు జరుగుతాయని కూడా నమ్మకం ఉంది. స్వామి చంద్రప్రతిష్ఠ. స్వామివారు పౌర్ణమి రోజుని తెల్లగానే, అమావాస్య రోజుని నల్లగానే కనబడుతూ ఉంటారు. స్వామివారి వల్ల ఇక్కడ గునుపూడిలో వెంచేస్తున్న మొత్తం అందరికీ, భీమవరంలో ఉన్న వాళ్ళకి అందరికీ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉంటారని నమ్మకం మాట. పంచారామాల ఆరామ క్షేత్రము ఇది. తారకాసుని యొక్క మెల్లో లింగము. తారకాసుని కుమారస్వామి ఛేదించారు. ఛేదినప్పుడు లింగం పడి 5 భాగాలు అయ్యాయి. 5 భాగాలు దేవతల ప్రతిష్ట, అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుల ప్రతిష్ట, సోమారామ సోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ట, క్షీరారామ పాలకొల్లు రామచంద్రమూర్తి ప్రతిష్ట, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట. 5 పంచారామాల ఆరామ క్షేత్రం. చాలా విశేషమైన క్షేత్రం ఇది. సోమేశ్వర స్వామి వారు, ఇది చంద్రుడు ప్రతిష్ట. చంద్రుడు ప్రతిష్టమైన స్వామిలో చంద్ర తేజస్ కనిపిస్తుంది. అలాగే అమావాస్య కృష్ణపక్షం, పౌర్ణమి శుక్లపక్షంలో స్వామి తేజస్గా ఉంటారు. చంద్రుడు ఎలా తేజస్గా ఉంటారో ఆ తేజస్గా ఉంటారు. పౌర్ణమి తెల్లగా ఉంటుంది, అమావాస్య వచ్చరికి నలుపు వస్తుంది. చాలా విశేషమైన క్షేత్రము ఈ సోమేశ్వర స్వామి వారి. పైభాగంలో అన్నపూర్ణమ్మ వారు ఉన్న విశేషము మన ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఎక్కడా లేదు. స్వామివారి పైభాగంలో అమ్మవారిన విశేషము అన్నపూర్ణాదేవి. అలాగే కర్ణాటక వర్ణాడులో ఉంది అన్నపూర్ణాదేవి, కాశీలో ఉంది అన్నపూర్ణాదేవి. ఈ మహాశివరాత్రికి ఈ శివరాత్రి కొద్దిగా తేడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. రాత్రి 2 తిథులుగా రాశారు సిద్ధాంతులు, కానీ చతుర్దశి తిథి పూర్తి చతుర్దశి కావాలి. పూర్తి చతుర్దశి అన్నది వ్యాల మంగళవారమే ఉంది, బుధవారం మిగులు చతుర్దశి. సూర్యోదయగలాగైతే సుమన్నారు సూర్యాస్తమానం పూర్యోదయం వరకు కూడా పూర్తి చతుర్దశి మంగళవారమే. మహాశివరాత్రి అనేది చతుర్దశి. శివరాత్రి 13 చేయాల 14 చేయాల నిర్ధారణలో పడ్డారు. అలాగే శృంగేరి భారతీ స్వామివారు, అలాగే కాళహస్తి శ్రీశైలము, అలాగే పంచారామాలు కూడా అమరావతి, ద్రాక్షారం, భీమవరం, పాలకులు కూడా చతుర్దశి 13 తారీఖున శివరాత్రి చేస్తున్నారు. మహాశివరాత్రి నాడు స్వామివారి తెల్లారుజామున స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణోత్సవం అయిన తర్వాత గ్రామోత్సవం, స్వామివారి నందివాహనమే గ్రామోత్సవం, మధ్యాహ్నం రథోత్సవం అన్నాడు కూడా రథోత్సవం జరుగుతుంది. 15 తారీఖు కూడా రథోత్సవం, 15 సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది. చాలా విశేషమైన 5 రోజులు పాంచాయతీగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయం అంతా కూడా భక్తుల సహకారంతో అభివృద్ధి అయ్యింది. ఇది సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ప్రధాన పూజారి చెప్తుంది. ఈ ఆలయాన్ని ప్రత్యేకమైన పూజలు చేసుకుంటే అన్ని శుభాలు కలుగుతాయంటున్నారు. ఏ ప్రాంతంలో లేని విధంగా స్వామివారు అమావాస్య రోజున ధవళవరం నుంచి గోధుమ రంగులోకి మారుతారని చెప్తున్నారు. పంచారామ క్షేత్రంలో ప్రముఖంగా విరాజిల్లుతున్న ఈ సోమేశ్వర జనార్దన స్వామివారిని దర్శించేందుకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మురళీధర్, AP 24/7, పశ్చిమ గోదావరి జిల్లా.